హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనవరి టు జూలై టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిన సెవెన్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ని చూద్దాం ఇదిలో జాతీయ అంశాలు అనే టాపిక్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ క్వశ్చన్ జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం అమలులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏమిటి ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరాన అత్యధిక శిశువులు ఏ దేశంలో జన్మించారు ఆన్సర్ ఇండియాలో నెక్స్ట్ రైలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఏకీకృత ఫోన్ నెంబర్ ఏమిటి ఆన్సర్ వన్ త్రీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరాన డిఆర్డిఓకు చెందిన యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలలను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు అయితే వీటిని ఈ కింది ఏ నగరాలలో ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై కోల్కత్తా ముంబై నగరాలలో ఏర్పాటు చేయనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ మంచినీటి తాబేళ్ళ కోసం మంచినీటి తాబేళ్ళ కోసం దేశం యొక్క మొట్టమొదటి పునరావాస కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది ఆన్సర్ బీహార్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇళ్లలో వినియోగించే ఎయిర్ కండిషనర్లలో ఉష్ణోగ్రత సూచిక ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రం ఇటీవల ఆదేశాలను జారీ చేసింది ఆన్సర్ ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రారంభమయ్యేలా ఆదేశాలను జారీ చేసింది నెక్స్ట్ క్వశ్చన్ డెత్ వారెంట్కు గల మరొక పేరేమిటి డెత్ వారెంట్కు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే బ్లాక్ వారెంట్ నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అత్యధిక పులులు మరణించిన రాష్ట్రం ఏమిటి అత్యధిక పులులు మరణించిన రాష్ట్రం మధ్యప్రదేశ్ ఓకే నెక్స్ట్ వన్ బ్రూ తెగవారు బ్రూ తెగవారు త్రిపురలో శాశ్వత నివాసి శాశ్వత నివాసులుగా ఉండేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరియు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం అనేది కుదిరింది అయితే ఆర్ అయితే రెండు రాష్ట్రాలలో ఒకటి త్రిపుర కాగా మరి రెండవ రాష్ట్రం ఏమిటి ఆన్సర్ మిజోరాం నెక్స్ట్ వన్ ఇండియన్ హెరిటేజ్ ఇన్ డిజిటల్ స్పేస్ దీనిపై దేశంలోనే మొట్టమొదటి ప్రదర్శన ఏ నగరంలో ప్రారంభించబడింది ఆన్సర్ న్యూఢిల్లీలో నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఏ నగరాల మధ్య ఆధునిక సదుపాయాలు గల రెండో తేజస్ రైలు ప్రారంభమైంది అది ఏ నగరాల మధ్య ఆన్సర్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ మరియు ముంబై నగరాల మధ్య నెక్స్ట్ క్వశ్చన్ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకూడదంటూ అసెంబ్లీలో తీర్మానించిన రెండవ రాష్ట్రం ఏమిటి ఆన్సర్ పంజాబ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఒక రాష్ట్రంలో కొత్తగా శాసన మండలిని ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా పునరుద్ధరించాలన్నా భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం జరుగుతుంది ఆన్సర్ భారత రాజ్యాంగంలోని నూట అరవై తొమ్మిదవ అధికరణం ప్రకారం జరుగుతుంది నెక్స్ట్ వన్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసినటువంటి కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీలో భారతీ యొక్క ర్యాంక్ ఎంత ఎనభైవ ర్యాంక్ నెక్స్ట్ గ్రీన్ పీస్ ఇండియా యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఏమిటి ఆన్సర్ జరియా నగరం నెక్స్ట్ వన్ భారత సైన్యంలోకి త్వరలో చేరనున్నటువంటి స్వదేశీ ఫిరంగి తుపాకుల పేరేమిటి ఆన్సర్ సరంగ్ నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా సుకోయ్ థర్టీ ఎంకేఐ అనే యుద్ధ విమానాన్ని ఈ కింది ఏ వైమానిక స్థావరంలో మోహరించారు ఆన్సర్ తంజావూర్లో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి పరీక్షా పే చర్చ పరీక్షా పే చర్చ అనే కార్యక్రమం ఏ తేదీన జరిగింది పరీక్షా పే చర్చ అనే కార్యక్రమం ఇది జనవరి ఇరవై తేదీ రెండు వేల ఇరవై సంవత్సరాన జరిగింది నెక్స్ట్ వన్ ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసినటువంటి రెండు వేల పంతొమ్మిది ప్రజాస్వామ్య సూచి ప్రపంచ ర్యాంకింగ్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది భారత్ ఇది యాభై ఒకటవ స్థానంలో నిలిచింది యాభై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచి రెండు వేల పంతొమ్మిదిలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది భారత్ వచ్చేసి డెబ్బై రెండవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది పౌరసత్వ సవరణ చట్టం అనేది దేశవ్యాప్తంగా ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి పౌరసత్వ సవరణ చట్టం అనేది అమల్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ దేశంలోనే తొలిసారి థర్మల్ సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టిన బొగ్గు కంపెనీ ఏమిటి ఆన్సర్ సింగరేణి నెక్స్ట్ రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం ఏమిటి రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం ఏది ఆన్సర్ బేలూర్ మఠం బేలూరు మఠం ఇది కోల్కతాలో కలదు నెక్స్ట్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి ఇళ్ళ విక్రయం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ౌజింగ్ ఫర్ ఆల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఏమిటి ఆన్సర్ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నెక్స్ట్ క్వశ్చన్ కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి దాద్రా మరియు దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డియుల రాజధాని ఏమిటి ఆన్సర్ డామన్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ స్థాయిలో ఉత్తమ స్మార్ట్ సిటీగా ఎంపికైన నగరం ఏమిటి ఆన్సర్ సూరత్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం ఏ నగరంలో ఏర్పాటైంది ఆన్సర్ హైదరాబాద్లో నెక్స్ట్ క్వశ్చన్ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో వీరు భారతదేశ పర్యటన సందర్భంగా జనవరి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరాన ఎన్ని ఒప్పందాలు జరిగాయి ఆన్సర్ పదిహేను ఒప్పందాలు నెక్స్ట్ క్వశ్చన్ బోడోలకు బోడోలకు రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు కల్పించే త్రైపాక్షిక ఒప్పందం దీనిపై జనవరి ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం బోడో ఉద్యమ సంఘాలు మరియు ఏ రాష్ట్ర ప్రభుత్వం సంతకాలను చేశాయి ఆన్సర్ అసోం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బోడో ఉద్యమ సంఘాలు మరియు అసోం ప్రభుత్వం సంతకాలను చేశాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఏ హిందీ పదాన్ని ఆక్స్ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఓకే ఆక్స్ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్గా ఆక్స్ఫర్డ్ యూనివర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రకటించింది ఆన్సర్ సంవిధాన్ అనేటటువంటి హిందీ పదాన్ని నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సెంటర్ ఆఫ్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్స్ అనే పేరుతో గిరిజనులకు శిక్షణ ఇచ్చేటటువంటి నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ గుజరాత్లో నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఏ రైల్వే మార్గాన్ని అత్యంత వేగవంతమైన రైల్వే మార్గంగా అంటే గంటకు మూడు వందల కిలోమీటర్లు కలిగిన సామర్థ్యం కలిగినటువంటి రైల్వే మార్గంగా భారతీయ రైల్వే గుర్తించింది ఆన్సర్ ముంబై టు అహ్మదాబాద్ ముంబై టు అహ్మదాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ బడ్జెట్లో ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ బడ్జెట్లో ఎంత మొత్తాన్ని ఇక మీదట ఆయా రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలు వర్గాల సంక్షేమం కోసం ఉపయోగించాలని జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరాన సమావేశమైనటువంటి కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది ఆన్సర్ ముప్పై శాతం నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలకు సంబంధించి వెల్లడించినటువంటి ఆకాంక్ష జిల్లాల ర్యాంకింగ్లలో తొలి స్థానంలో నిలిచిన చందౌలి జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఉత్తరప్రదేశ్లో చందౌలి జిల్లా ఉత్తరప్రదేశ్లో కలదు నెక్స్ట్ క్వశ్చన్ గర్భస్రావం అబార్షన్ చేయించుకునేందుకు ఇప్పటి ఉన్నటువంటి గరిష్ట కాల పరిమితిని గరిష్ట కాల పరిమితిని ఇరవై వారాల నుంచి ఎన్ని వారాలకు పెంచాలని జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరాల సమావేశమైనటువంటి కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది ఆన్సర్ ఇరవై వారాల నుంచి ఇరవై నాలుగు వారాలకు పెంచుతూ నెక్స్ట్ క్వశ్చన్ కార్బన్ కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్టు ఇండియా వార్షిక నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి ఆన్సర్ ఐదవ ర్యాంక్ నెక్స్ట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కరోనా వైరస్ తొలి కేసు నమోదైంది ఆన్సర్ కేరళ రాష్ట్రంలో నెక్స్ట్ క్వశ్చన్ భారత డెబ్బై ఒకటవ గణతంత్ర వేడుకలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఎవరు ఆన్సర్ జయీర్ మిసియాస్ వీరేంటంటే బొల్స్న్నారు వీరు బ్రెజిల్ అధ్యక్షుడు అన్నమాట జైర్ మిసియాస్ బోల్సోనారు వీరు బ్రెజిల్ అధ్యక్షుడు నెక్స్ట్ క్వశ్చన్ భారత డెబ్బై ఒకటవ గణతంత్ర వేడుకలలో భాగంగా ఈ కింది వాటిలో వేటిని తొలిసారి ప్రదర్శించారు అవేంటంటే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి మిషన్ శక్తిని పోరాట హెలికాప్టర్ అపాచి అదేవిధంగా రవాణా హెలికాప్టర్ వచ్చేసి చినూక్ శతజ్ని వ్యవస్థ అయినటువంటి ధనుష్ వీటన్నింటినీ కూడా భారత డెబ్బై ఒకటవ గణతంత్ర వేడుకలలో భాగంగా వీటన్నింటినీ కూడా ప్రదర్శించారు నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం విమానయాన మంత్రిత్వ శాఖ అమలు చేయనున్న బడ్జెట్లో ప్రతిపాదించిన కొత్త పథకం పేరేమిటి ఆన్సర్ కృషి ఉడాన్ స్కీమ్ కృషి ఉడాన్ స్కీమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఏ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తీసుకువచ్చినటువంటి నూతన సంస్కరణ రియల్ టైమ్ కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థకు జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ అనేది దక్కింది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్కు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓకే ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాలలో గెలుపొంది అధికారాన్ని చేజిక్కించుకుంది అయితే ఈ ఎన్నికలలో ఆ పార్టీ సాధించినటువంటి ఓట్ల శాతం ఎంత ఆమ్ ఆద్మీ పార్టీ సాధించినటువంటి ఓట్ల శాతం వచ్చేసి యాభై మూడు పాయింట్ ఐదు ఏడు ఢిల్లీ అసెంబ్లీలో నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింద ఏ పథకం కింద స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ అంబాసిడర్ అనే కార్యక్రమం ప్రారంభించబడింది ద స్కూల్ హెల్త్ అండ్ ద వెల్నెస్ అంబాసిడర్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమం కార్యక్రమం ప్రారంభించబడింది అదేంటంటే ఆయుష్మాన్ భారత్ అనే పథకం కింద ఈ ప్రోగ్రాం అనేది ప్రారంభించబడింది నెక్స్ట్ క్వశ్చన్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి కేంద్రపాలిత ప్రాంతం ఏమిటి ఆన్సర్ పుదుచ్చేరి నెక్స్ట్ ప్రవాసీ భారతీయ కేంద్రానికి ఏ పేరును పెట్టనున్నారు ఆన్సర్ సుష్మా స్వరాజ్ భవన్ అని ప్రవాసీ భారతీయ కేంద్రానికి పేరును పెట్టనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ పుల్వామా దాడిలో మరణించినటువంటి సిఆర్పిఎఫ్ సిబ్బంది సంస్ సంస్మరణార్థం నిర్మించినటువంటి స్మారక చిహ్నం లెత్పోరా అనేది ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ఆన్సర్ ఇది జమ్మూ కాశ్మీర్లో కలదు నెక్స్ట్ వన్ అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఎన్నవసారి చేపట్టారు ఆన్సర్ మూడవసారి నెక్స్ట్ క్వశ్చన్ అస్సాం రాష్ట్రంలో ప్రజల స్థానికతను గుర్తించేందుకు ఏ సంవత్సరాన్ని ఏ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని జస్టిస్ విప్లవ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి పదమూడు మంది సభ్యుల నిపుణుల బృందం సిఫారసు చేసింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరాల సమావేశమైనటువంటి కేంద్ర మంత్రి మండలి ఎన్నవ లా కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆన్సర్ ఇరవై రెండవ లా కమిషన్ ఏర్పాటు చేస్తూ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అమలులో ఉండేటటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ రెండో దశకు ఎంత మొత్తం ఖర్చు పెట్టనున్నారు ఆన్సర్ యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నారు నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది ఆన్సర్ పదివేలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం భారతదేశంలో ఏ ఆర్థిక జనాభా గణన జరుగుతోంది ఆన్సర్ ఏడవ ఆర్థిక జనాభా గణన అనేది జరుగుతోంది ప్రస్తుతం భారతదేశంలో నెక్స్ట్ క్వశ్చన్ దేశం యొక్క మొట్టమొదటి తేలియాడే జట్టి ఇటీవల ఈ కింది ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ఆన్సర్ గోవాలో నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క ఎత్తైన రైల్వే పీర్ వంతెన రైల్వే పీర్ వంతెన ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు ఆన్సర్ దీన్ని మణిపూర్లో నెక్స్ట్ వన్ ఈ కింది ఏ భద్రతా దళం యొక్క ప్రధాన కార్యాలయాన్ని తల్ సేనా భవన్ అనే పేరుతో న్యూఢిల్లీలో నిర్మిస్తున్నారు ఆన్సర్ భారత ఆర్మీ యొక్క ప్రధాన కార్యాలయాన్ని తల్ భవన్ అనే పేరుతో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు నెక్స్ట్ మొట్టమొదటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరిగాయి ఆన్సర్ ఒడిస్సాలో నెక్స్ట్ ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు రెండు వేల ఇరవైలో స్విట్జర్లాండ్ భాగస్వామ్య దేశంగా పాల్గొనగా భాగస్వామ్య రాష్ట్రంగా పాల్గొన్న రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఒడిస్సా